ప్రణీత్రావు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోలీస్ కస్టడీకి దిగువ కోర్టు కండిషన్స్ పెట్టకపోవడాన్ని ప్రణీత్ సవాలు చేశారు. ఆయన 4 రోజులుగా బంజారాహిల్స్ పిఎస్లో విచారణ చేస్తుండగా పిఎస్కు తాళం వేసి విచారణ చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రణీత్రావు పిటిషన్ను కొట్టివేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రణీత్రావు వేసిన పిటిషన్లో అతను అసలు ఏ అంశాలని ప్రస్తావించారు? పిటిషన్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎక్కడా కూడా పోలీసులు వారు పరిగణలోకి తీసుకోలేదు. లోయర్ కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా తనని అక్రమంగా కస్టడీకి అప్పచెప్పారంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. దాంతోపాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేవు, కనీసం మా క్లయింట్ పడుకోవడానికి కూడా ఆ ఇబ్బందిగా ఉంది, పైగా వీరు 24 గంటల పాటు కూడా వీరు విచారణ చేస్తున్నారు. ఉదయం 8 గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి 8 గంటల వరకు కూడా ఆయన్ని విచారణ చేస్తున్నారు. మామూలుగా యాజ్ పర్ రూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కస్టడీకి తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఆ నిబంధనలు కూడా తుంగులోకి దుట్టారంటూ కూడా ఆ పోలీసుల పైన ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాంతోపాటు ఆల్రెడీ దర్యాప్తు చేసుకున్నప్పుడే పూర్తి స్థాయిలో అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నంత మాత్రాన ఇంకా ఏమేమి వస్తాయి అనేది కూడా ఆల్రెడీ రావాల్సినవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేటప్పుడు ఆల్రెడీ పేర్లు చెప్పేశారు కాబట్టి, కానీ అతనిపైన ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, పైగా కస్టడీకి తీసుకెళ్లారు. ఈ కస్టడీ పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ఆయన హైకోర్టులో ఆ పిటిషన్ వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆయన వేసినటువంటి పిటిషన్ పైన కూడా ఇటు పంజాగుంట పోలీసులు అలాగే ప్రతివాదులుగా ఉన్నటువంటి ఎవరైతే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కానీ అలాగే పంజాగుంట సీఐ కానీ వీళ్ళందరూ కూడా నిన్న కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు అయిన తర్వాత వారి లేవనెత్తినటువంటి అంశాలపైన వీరు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంజారాహిల్స్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆయన పడుకోవడానికి విశ్రాంతికి ఇవ్వడానికి కూడా మేము అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసాము, పైగా ఆయన విచారించేప్పుడు పూర్తి స్థాయిలో కూడా మేము వీడియోని కూడా రికార్డ్ చేస్తున్నాం. సో ఎక్కడ కూడా అతన్ని మేము ఒత్తిడి చేయలేదు. పలా ఇంటరాగేషన్ ఉన్నాక ఖచ్చితంగా అనేక అంశాలపైన కూడా మేము దీన్ని చర్చించాల్సి ఉంటుంది కాబట్టి, విచారించాల్సి ఉంది కాబట్టి, ఈ కేసు చాలా సున్నితమైనటువంటి కేసు కాబట్టి అనేక కోణాల్లో కూడా మేము విచారిస్తే ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ సమయంలో ప్రణీత్రావుకి కానీ రిలీఫ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేసు పక్కదారి పట్టే అవకాశం ఉందనేది కూడా ఆ కోర్టుకి వారు విన్నవించిన నేపథ్యం ఏర్పడితే, ఇరు వాదనలు విన్న తర్వాత ఇవాళ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడితే ఇవాళ తీర్పులో ప్రణీత్రావు వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసింది.